హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ ట్రయల్ రన్ అని చెప్పడం జరిగిందండి. ఎవరెవరికి వేస్తున్నారు, ఏ జిల్లా నుంచి మొదటిగా వేయబోతున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో చాలామంది చూడట్లేదు ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. రేపు 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ 90,000 వరకు మాఫీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. 2018 ఎన్నికల ఎలక్షన్లో కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఎప్పుడెప్పుడు విడుదల చేస్తామని రైతులు ఎదురు చూస్తున్నారు. సరైన రీజన్ కూడా బ్యాంకులకు సమాధానం చెప్పటం లేదు. ప్రభుత్వమే రుణమాఫీ చేస్తుంది, మేమెందుకు కట్టవలసిన పని అంటూ అంటున్నారు. అయితే ప్రభుత్వానికి విపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంకా ఈ పథకానికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అటు బండి సంజయ్, ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ షర్మిల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, అలాగే నిరుపేదలైన వారికి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి వార్తలు రావడంతో ఈ యొక్క రైతు రుణమాఫీని విడుదల చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నాయి. రేపు ట్రయల్ రన్ మొదలు పెట్టబోతున్నారు. ఇక 30,000 నుంచి 90,000 వరకు అయితే చెక్కుల పంపిణీ కార్యక్రమం రేపు ట్రయల్ చేయబోతున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి మొదటగా ఈ రుణమాఫీకి సంబంధించి చెక్కుల రూపంలో ట్రయల్ రన్ అయితే చేయబోతున్నారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.